వందల వందల పుస్తకాలు ఉన్నాయి, వందల వందల దేవుళ్ళు ఉన్నారు. కానీ యేసు నమ్మిన తర్వాత ఒకే ఒక వ్యక్తికి మనం సరెండర్ అయ్యాం. ఒకే వ్యక్తికి సరెండర్ అయ్యి ఇప్పుడు సరిగా జీవించకపోతే, సరిగా మనం నమ్మకంగా ఉండకపోతే అటు పోయా ఇటు పోయా రెండు పోతాయి. వందల మంది ఉన్న వాళ్ళు పోతారు, ఒకడే నమ్మాం కనుక సరిగ్గా నమ్మకం సరి లేకపోతే ఇది పోతుంది. దానివల్ల ఏమైంది, అటు త్రిశంకు సర్గంలో ఉంటాం మనం, అటు దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఇటు భూమి మీద ఉండం, మధ్యలో ఏడాడుతూ ఉండాలి. అది ప్రేతాత్మలాగా, ప్రేతాత్మ అంటారు వాటిని, ప్రేతాత్మ. ఇటు ఆత్మ పైకి వెళ్దాం, ఆత్మ కిందకి వెళ్దాం. ఈ మధ్యలో ఏం చేస్తుంది, గిరగిరగిరగిర తిరుగుతూ ఉండదు, అటు ఇటు ఇటు అటు తిరుగుతాడు. దాన్ని ఏమంటారు అంటే ప్రేతాత్మ అంటారు. ప్రేతం అంటే అర్థం ఏంటంటే ఇటు దేవుడికి వెళ్దాం, ఇటు భూమి మీద ఉండదు. ఈ భూమి మీద ఉండటానికి ఎవడో ఉండేవాడో, దేవుడి దగ్గరికి దేవుడు రానివాడో. ఇప్పుడు మధ్యలో ఏం చేయాలి వాళ్ళు, మధ్యలో తిరుగుతూ ఉంటాయి, కాళ్ళు పైకి ఎత్తి చేతులు కింద కింద అటు ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ అటు తిరుగుతూ. అది నిజమో నాకు నా తెలియదు, కానీ నేను మాట్లాడిన మాట చెబుతున్నాను, అది ఉందో లేదో నాకు తెలియదు. కానీ దేవుడితో సరైన సంబంధం లేనివాడు ఎవడైనా సరే, ఆత్మలో సరైన జ్ఞానం లేనివాడు ఎవరైనా సరే, అతడు దేవుడితో ఉండే అవకాశం లేదు, భూమి మీద ఉండే అవకాశమూ లేదు. భూమి మీదకి వెళ్ళి బాడీ ఏమో మట్లు కలిసిపోయింది. భూమి మీదకి వెళ్ళి మనం వెళ్ళి భూమి మీద ఉన్న వచ్చి మన అన్న దగ్గరికి మన నా కొడుకు నా కూతురు నా భార్య అని చెప్పి వచ్చి ఎట్టేటట్టు కొట్టాడు అనుకో, తెలుసు దేవుడికన్నా. చచ్చిపోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత బాడీ ఉండదు కనుక కొత్త స్పిరిట్ ఉంటుంది కనుక. స్పిరిట్ ఏం చేస్తుందంటే ఏం చేయలేదు, లేపలేదు, నిద్రపోయేవాడు లేపలేదు, కూర్చున్న వాళ్ళని కదపదు, మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడుకున్న ఆ నోటితో మాట్లాడుకున్న అమ్మా నేనమ్మా నేను మీ నాన్నరా అన్న కూడా ఆ మాట్లాడడానికి ఏం వినపడదు, అతనికి ఏం వినపడదు. ఎందుకంటే ఆత్మకు ఏం లేదంటే శరీరం లేదు కనుక, నోరు లేదు కనుక, మాట్లాడలేడు కనుక. వాళ్ళు మాట్లాడాలంటే మళ్ళీ ఆత్మతో మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితే ఆత్మతోనే మాట్లాడాలి తప్ప శరీరంతో మాట్లాడే అవకాశము లేదు. ఈ భూమి మీద ఉన్నంతవరకే శరీరము మన మాట్లాడుతుందండి. ఈ భూమి దాటిన తర్వాత శరీరము ఉండదు, ఆత్మ దేవుడి వద్దకు వెళుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఏంటంటే దేవుడితో పూర్తిగా విలీనం అయిపోవాలి, దేవుడితోనే ఉండాలి. చూడండి, వివాహం అయిన తర్వాత భార్య భర్తతోనే ఉండాలి. అంటే భర్తతోనే ఉండాలంటే భర్త లేకపోతే ఎవడ ఉండలేడు కదా, తన పిల్లలతో ఉండాలి, తనకు బిడ్డలతో ఉండాలి. అంతేగాని ఇంకొక అవకాశము లేదు. అట్లాగే ఆత్మతో కూడా, దేవుడితో కూడా, దేవుడు మనకి యజమాని, దేవుడు మన మనకు భర్తతో బాగా ఉండాలి, భర్తని బాగా ప్రేమించాలి, దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు మాత్రమే మనం ఆశీర్వాదం పొందుతామని ఈ సెలవు మీకు తెలియజేస్తున్నాను. అయితే యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందినవాడు. చూడండి, కృప పొందాడు. యెహోవా దృష్టి యందు అంటే దేవుడి దృష్టి యందు ఈ నోవాహు కృప పొందాడు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు కృప పొందల, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా దారులు చెరిపేసుకున్నారు, రోడ్లు పోగొట్టుకున్నారు, దేవుడితో ఉన్న సంబంధాన్ని లేదు వాళ్ళకి. కానీ ఒకే ఒక్కడు నోవాహు ఒక్కడే దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు, దేవుడితో కలిగి ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, నేను నోవాహు ఎంతమంది పిల్లలు ఉన్నారండి, ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు కోడళ్ళు ఉన్నారు, ఆ భార్య, 8 మంది ఉన్నారు. 8 మందిలో 8 మంది యేసుప్రభు దేవుడి నమ్మిన వాళ్ళు ఉన్నారా, లేరండి. ఒక్కడే నోవాహు ఒక్కడే దేవుడి దగ్గర కృపను పొందాడు, మిగిలిన వాళ్ళు ఎవరు పొందలేదని చెప్పి దేవుడు వాళ్ళందరినీ నెట్టేలా. ఎందుకని నెట్టలేదు చెప్పాలి, ఎందుకు నెట్టలేదు, ఆయన మాట ఈయన విన్నాడు, మరి వాళ్ళు వినలేదు, మరి ఎందుకు నెట్టేయలేదు వాళ్ళని, వాళ్ళు కూడా జలపాలను ఎందుకు ముంచేయలేదు. కనుక దేవుడి దృష్టిలో నోవాహు కృప పొందిన వాడు అయ్యాడు. ఆయన కృప పొందడం వలన తన కుటుంబం కూడా రక్షించబడిందండి. అదే మనం కూడా చేయాల్సిన పది. నీ మాట నీ భార్య వినపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కనుక, నీవు వెళ్ళినందువలన, నువ్వు నమ్మినందువలన నీ భార్య కూడా విశ్వాసగా మారుద్దండి. ఆమె దేవుడు ఏం కట్ చేయడమే, ఎందుకంటే నీ రక్తం, నీ బాడీ, నీ శరీరం కనుక నీ భార్యకి అవకాశం ఇస్తాడు, కానీ నీ పిల్లలకు అవకాశం ఇవ్వడు ఆయన. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కలిపితే ఏమవుతారు, ఒకళ్ళు అవుతారు. అర్థమవుతుందండి, స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటి అవుతారు. కనుక వీళ్ళిద్దరిలో ఎవరు పొరపాటు చేసినా, ఎవరు మంచి చేసినా ఎవరికి వస్తుంది, వీళ్ళిద్దరికి ఒకటికే వస్తుంది. బాడీ ఒకటే కదా, శరీరం ఒకటే, లోపల ఉన్న వేరే వేరే శరీరాలు కలిపి ఒక శరీరంగా. క్రీస్తు కూడా అదే కదండి, క్రీస్తు కూడా అదే కదా, క్రీస్తు సంఘము రెండు కలిపితే ఒకే ఒక శరీరము. శరీరము తల అంటే బాడీ, ఈ బాడీ శరీరము తలము యేసుప్రభు అయితే కింద ఉన్న బాడీ అంతా సంఘము, తన భార్య. కనుక ఈ రెండుకి అవకాశం ఉంది కానీ, అట్లాగే భార్య భర్తలకు అవకాశం ఉంది కానీ, ఒకళ్ళు లోటు పడినా ఒకడు మంచి అయినా
ఇద్దర్ని ఆయన ఒప్పుకుంటాడు కానీ మిగిలిన ఎవర్ని అయితే అయితే నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడు అయ్యను అంటే ఇదే అంటే అర్థమైందంటే నోవాహు ఇప్పుడు మనం కూడా చాలాసార్లు అంటా ఉంటాం అబ్రహాము ముందు మొదట్లో అతను ఎవడైనా ఆయన ఈదుడే కదా ఈదుడే కానీ ఈదుడైనా కూడా దేవుడిని నమ్మలేదు అతను తండ్రి తరహు ఆయన నమ్మలేదు ఎవరు నమ్మలేదు కానీ దేవుడు నమ్మాడు దేవుడు ఏం చేసాడు అబ్రహాము నమ్మాడు అబ్రహాముని నమ్మి నేను చూపించిపోయి దేశానికి నువ్వు నడువు అని చెప్పాడు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే నోవాహు కూడా అదేనండి నోవాహు కూడా దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఒక్కడవే నమ్మావు కనుక సరే నీతో పాటు మళ్ళీ ఏం చెప్తాడంటే ఓడ కట్టుకో నీ కొరకు ఓడ కట్టుకో అంటాడు నీ కొరకు ఓడ కట్టుకో అంటాడు మీ అందరి కొరకు ఓడ కట్టమని ఆయన అల్లా అసలు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎంతమంది ఓడలో ఉండే విధంగా తయారు చేశాడంటే ఆ ఊరిలో ఆ గ్రామంలో ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ దాంట్లోకి వస్తే సరిపోయేంత ఓడను కట్టించాడు ఎందుకు కట్టించాడు ఆయన అంత ఈ ముగ్గురు 8 మందేగా 8 మందికి ఎంత ఓడ కావాలి సరిపోద్దు కదా కానీ మళ్ళీ దేవుడి ఉద్దేశం ఏంటంటే ప్రణాళిక ఏంటంటే ఆయన జంతువుల్ని పిలవాలి పక్షుల్ని పిలవాలి ఈ భూమి మీద ప్రాకు ప్రతి పురుగులు కూడా పిలవాలి వీళ్ళందరినీ దత్తుకో దాంట్లో పెట్టాలి కానీ కనుక ఇప్పుడు ఏం ఉందంటే అవసరం మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కనుక ఇక మనుషుల సంఘం దేవుడు ఎరుగు మనుషుల సంఘం దేవుడే చూసుకుంటాడు కనుక మనుషులందరినీ ఆయన జనపలడమలో లొక్కవత పడేసాడు ఒక్కడు లేడు కిట్లు లేవు చేమలు లేవు భూమి మీద ఏది అన్నీ మొత్తాన్ని పిలిచిపెట్టేసుకుని పంపించేశాడు ఆయన ఎన్ని ఎన్ని రోజులు పడింది జలపలడం మొత్తం అవడానికి 150 రోజులు పడిందండి 150 రోజులు పడితే చాలామంది ఆలోచన చేస్తారు ఇంకా శవాలు ఉన్నాయి శవాల మీద కాకులు పడినాయి శవాల మీద పిసుకులు పడినాయి శవాల మీద జంతువులు పడినాయి తింటున్నాయి ఇరుకుపోయినాయి అని చెప్పుకుంటాం 150 రోజులు వర్షం పడి భూమి మీద భూమిలోకి ఉన్నాయన్నీ భూమిలోకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఒక్కటి కూడా ఏమి అక్కడ లేకపోతే మనుషులమైన మనమే ఆలోచన చేస్తామంటే కాకిని వదిలేడు కాకిని వదిలేడు ఆయన కాకిని వదిలితే కాకి తిరిగిరాల మరి ఎక్కడ ఉంది కాకి తిరిగి రాకుండా ఏం చేస్తుంది కళేబర దగ్గర ఉంది అంటున్నాడు కళేబరమే లేదు అక్కడ అసలు బైబిల్లో కళేబరాలే ఎందుకంటే భూమి కిందకి నీరంతా భూమి కిందకి వెళ్ళిపోయింది ఆకాశంలోంచి వచ్చిన నీళ్లు ఆకాశంలోకి వెళ్ళిపోయి నీరే లేదు ఇక్కడ నీరు మాత్రమే ఉంది కానీ అక్కడ అక్కడ కాకి కళేబేర మీద వాళ్ళట్టు కానీ లేకపోతే జంతువులు కళేబరాలు తిన్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు ఆ వాక్యం చదువుతారా 8వ అధ్యాయంలో అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే మన ఆలోచనలు అట్లా ఉంటాయి ఇవన్నీ కాకిని విడిచాడు వెలుపలికి పో విడిచాడు అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీరు ఇంకిపోయేంత వరకు ఏం చేసింది పడుకుంది ఎక్కడన్నా నిద్రపోయిందా నిద్రపోయి శవాలు ఏమి తిందా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చెప్తున్నానండి నేను చాలా చోట్ల ప్రసంగాలు చేసేవాళ్ళని విన్నా నేను ఇక్కడ బల్ల పగిలిపోద్ది కాకి శవాల మీద వాలింది వాలి అక్కడ ఇరుకుపోయింది కాళ్ళు గోళ్ళు అంట దాంట్లో దూరిపోయినాయంట దూరిపోయి దాంట్లో ఇరుకుపోయి అట్టకి వెళ్ళిపోయిందంట ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కదా ఏమంటారు కొట్టుకుపోయింది సముద్రంలో కొట్టుకుపోయింది నీళ్ళ కొట్టుకుపోయింది అంటారు కానీ ఎక్కడ ఉంది కాకి వీళ్ళు నీరు ఇంకేంతవరకు కూడా అది అటు ఇటు తిరుగుతుంది కానీ ఎక్కడ కూడా చూడండి ఎంత బలం ఉందో చూడండి కాకి రెక్కలకి ఎంత శత్తు ఉందో అది ఆఖరికి నోవా కింద దిగి చూసేదాకా అక్కడే ఉంది అది అంటే నేను దీన్ని చెప్పాలని పాయింట్ కాదు నాకు చెప్తున్నాను అంతే ఇందుకు కారణం ఎందుకంటే మనకి అవగాహన లోపం ఎవరో చెప్పిన దాన్ని వింటాం బైబుల్ చదవం బైబుల్ ఈ బైబుల్ వాక్యాన్ని ఇవ్వడం చదివిన ఉండడా నా దేశంతో చదవాలి ఎవరో చదివితే మీరేం చెప్పేవాడు నాకు కాకి అటు ఇటు తిరుగుతుంది అని చెప్పేవాళ్ళు చదివారా చదివినా కూడా ఏమైంది అర్థమైందా అర్థం కాదు అదే అదేంటంటే నాకు ఎవరో ఒకటి చెప్పబోతే మాకేం అర్థమైంది అంటారు చెప్తున్నారుగా కాకి ఇరుక్కుపోయింది కాళ్ళు ఇరుగుని సమాధి మీద ఉంది చచ్చిపోయిన వాళ్ళ మీద వాలింది అని మనం వింటాం కానీ కరెక్ట్గా వాక్యాన్ని చదవండి నేను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే నోవాహు విషయంలో దేవుడు ఏం చేశాడంటే నోవాహు దేవుడి దగ్గర కృప పొందాడు కనుక చదవండి నోవాహు నిందారహితుడును తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు దేవునితో కూడా నడిచాడు ఒకడే నడిచాడండి ఎవరు నడవలేదు
మిగిలిన ఎవరు నడవాలా? దేవుడితో నడిచిన వాడు ఇతను. దేవుడితో నడిచాడు కనుక దేవుడితో నడవాలని అనేది ఇప్పుడు మనం నోట్ చేసుకోవాలి పాయింట్. మనం ఎప్పుడు కూడా ఎవరితో నడవాలంటే మనుషులతో కాదు. మనం ఎవరితో పిల్లలతో నడిచినా కొద్దికాలమే, భర్తతో నడిచినా కొద్దికాలం తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత భూమి మీద ఉన్న ఏ బంధువు మిత్రులు స్నేహితులందరూ కూడా కొద్దికాలం మన ప్రేమిస్తారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవడు మనతో పాటు ఎవరు నడవాలండి? కానీ మనం దేవుడితో పాటు నడవాలి, దేవునితో నడవాలి. అప్పుడే మనకు అన్నీ వస్తాయండి. అప్పుడు అన్నీ మనకు వస్తాయి, అన్నీ దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. అంటే సహజంగా మనం ఆలోచన ఉంటుంది, నేను ఇప్పటి వరకు నమ్ముతున్నాను కదా, నాకు ఒక ఇల్లు లేదు, నాకు వాకిలు లేదు, నాకు తినడానికి తిండి లేదు, సరిగ్గా దేవుడు నన్ను చూడలేదు అని అనుకుంటాం. కానీ తప్పనిసరిగా వీడి చెయ్యి. నేను కూడా నా జీవితంలో యానాదులు ఉండే గుడిసెల్లో ఉండేవాడిని. నేను మా నాన్నలు ముందు తాగుతూ తన ఇష్టానుసారంగా దాంట్లోనే ఏదో ఒకటి అట్ట తింటూ అట్లా ఉండేవాళ్ళం. లోపలికి వెళ్ళాలంటే ఇంట్లోకి పడుకుని వెళ్ళాలి. కానీ దేవుడు నమ్మే నేను అప్పుడు దేవుడు నమ్ముకొని కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లాగే ఉన్నా నేను. ఆ ఇంట్లోనే ఉన్నా, చిన్న ఉండేటాడు ఇల్లునే. మా అత్తమామలు వచ్చి చూసి ఇటువంటివాడికి ఉండటానికి కూడా ఇల్లు లేదు, ఇతని పిల్లలు ఏమడతాడు అన్నారు నన్ను. అయినను కూడా చదువుకుంటున్నప్పుడు డిగ్రీ అంటే అర్థమైందండి. ఎందుకు చెప్తున్న విషయం అంటే అట్లా ఉన్నాను నేను అంచులు అంచులుగా. ఈరోజు బువ్వ, రేపొద్దు డబ్బు, రేపొద్దు ఇంకోటి. అంటే దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ నిలబడి ఆయన కోసం కనిపెడతామో తప్పనిసరి దేవుడు సహాయం చేస్తాడండి. సైకిల్ నుంచి మొదలేస్తే కారు, సైకిల్ నుంచి మొదలేస్తే ఆఖరికి ఆటో నుంచి మొదలేస్తే ఆటో ఎక్కి వెళ్ళి 20 కిలోమీటర్లు వెళ్ళి వాకింగ్ చెప్పేవాడిని. అక్కడి నుంచి సైకిల్ ఇద్దరు ఎక్కేవాళ్ళం సైకిల్ మీద. అక్కడి నుంచి మొదలేస్తే బండి, బళ్ళు ఎన్ని బళ్ళు మార్చాను లెక్కలేదు. అంటే ఎందుకు నేను నా గొప్పలు చెప్పుకోవట్లేదు? నేను ఇక్కడ దేవుడికి దేవుడి ఆలోచనలు చెప్తున్నారండి. అందుకని మనం కూడా దేవుడు ఇంకా మాకు ఇవ్వలేదు, ఇంకా మాకు చర్చి కట్టలేదు, ఇంకా మాకు ఇల్లు ఇవ్వలేదు అంటే కాదండి. ఒకరోజు ఉంటుంది, ఆ రోజు నిన్ను ఎవడు ఆపలేడు. డబ్బులు ఎట్లా వస్తాయి కూడా తెలియదు. లక్షలు కురిసి వచ్చి వర్షంలాగా కురుస్తాయండి. నేను 3 లక్షలు దాచుకున్నా డబ్బులు. నేను కొన్ని డబ్బులు దాచుకున్నాను, నేను ఎవరు తెలియదు, అది ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు, మా ఆవిడకి కూడా తెలియదు. డబ్బులు దాచి నేను ఇప్పటికీ నేను డబ్బులు దాచుకుంటాను. నేను ఒక 2-3 మీటింగ్కి వెళ్ళాలి, నేను కనీసం చేస్తానంటే డబ్బులు దాచుకుంటా. మా ఆవిడకి కూడా తెలియదు నేను దాచుకున్న విషయం. ఎందుకంటే దేవుడు పని చేయడానికి దాచుకోవాలి. మనం దేవుడు మనకి మేలు చేయాలంటే మనం దాచుకోవాలి. దాచుకుందాన్ని దేవుడు చూపిస్తే కొంతమంది ఉంటారండి, అయ్యా నాకు ఏమీ లేదు, అయ్యా ఏమీ లేదు, 100 రూపాయలు కూడా లేదు, నువ్వే చెయ్యి, నువ్వే చెయ్యి అంటే ఏం చేస్తాడు ఆయన? నువ్వు 100 రూపాయలు దాచుకొని చేతకాని వాడివి, 1000 రూపాయలు దాచుకోవడం చేతకాని వాడివి, 1 లక్ష రూపాయలు దాచుకోవడం చేతకాని వాడికి నీకు 10 లక్షలు ఇల్లు ఎడతాడు. నువ్వు దాచుకోవడం మొదలేస్తే, నువ్వు దాచుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక వస్తువు కొనుక్కోవాలంటే ముందు భయాన్ని ఇవ్వాలి, తర్వాత ఇస్తాను నేను, తర్వాత మొత్తం ఒకసారి ఇస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడండి. దేవుడు కూడా అంతే. నీవు ఇది ఏది దాచుకుంటావో, నువ్వు ఏది ఎక్కువ నిలబెడతావో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడండి. మనకి ఈ సమయంలో మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు, దేవుడు దేనైనా చేయగల సమర్థుడై ఉన్నాడు. అందువలన ఆయన ఎవరైతే ఆయనతో నడుస్తారో, ఎవరైతే ఆయనతో కలిసి తిరుగుతామో వాళ్ళకి దేవుడు సహాయం చేయకుండా ఉండేవాడు కాదు. అర్థమవుతుందండి. కనుక ఇక్కడ ఈ సమయంలో ఇంకొక వచనాన్ని మీకు నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఆదికాండంలో 6వ అధ్యాయం 8వ వచనం పడ్డాయి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిమంతుడును, తన కర్మలలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు ముగ్గురు కుమారులు నోవహు ముగ్గురు కుమారులు ఉన్నారండి. తర్వాత దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. సరే, ఇంకొక వచనం అండి. ఆదికాండంలోని 6వ అధ్యాయం 14వ వచనం. స్థితిసారకు మానుతో నీ కొరకు ఓడను, అంటే నీ కొరకు ఓడను సాగు చేసుకోమని చెప్పాడు. మీ ఇంటిలో బాధి మొత్తాన్ని కోసం అనలేదు ఆయన. కారణం ఎందుకంటే మన యొక్క యథార్థతను బట్టి, మన ఒక్కడమైన యథార్థతను బట్టి దేవుడు మన కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు, రక్షిస్తాడని అనటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అండి. లేకపోతే ఒకే ఒక ఓడ కట్టుకో, నీ కోసం కట్టుకో, నువ్వు దాంట్లో పడుకో, దాంట్లో ఉండు అని చెప్పాడు ఆయన. చదవండి.
స్థితి సారూపమానతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరల పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయివలెను. నీవు దాన్ని చేసిన ఎడ చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 మూరల పొడుగు. చూడండి 300 మూరలు అంట బరువట. ఎంత మంది ఉన్నారు ఇల్లు మొత్తం కలిపి 8 మంది ఉన్నారు. 8 మందికి 300 మూరలు అవసరమా? అవసరమా? ఇప్పుడు కూడా మనం కూడా ఇద్దరు మనుషులు ఇంట్లో ఉంటే 6 సరిపోయితే ఇల్లు కట్టుకుంటాం మనం. దేనికి అవసరం అయిద్దామో? పిల్లలు పెద్దవాళ్ళు అవుతారేమో, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి తలా హృదయం కావాలేమో. ఈ ఉద్దేశంతో ఏం చేస్తామంటే ముందుగానే మనము ప్లాన్ వేసుకుంటాం అనమాట. మనకు ఇంకా వాచిన ఇవ్వండి. చాలండి. తర్వాత ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. అదే ఆదిగారం 7:1 యెహోవా ఈ తరము వారిలో యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు అండి ఈ మాటని, మనుషులు అంటే ఎవరో దూతలు అంటలేదు. యెహోవా అంటున్నాడు ఈ తరములో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట దేవుడు చూశాడండి. దేవుడు చూస్తే ఒకడే ఒకడు నీతిమంతుడుగా దేవుడు చూస్తాడు. ఇప్పుడు కూడా చూస్తాడండి, ఇప్పుడు చూస్తాడు ఆయన. ఇప్పుడు కూడా మనల్ని చూస్తున్నాడు. మనం నీతిమంతులు అంటే శరీర సంబంధంగా నీతిమంతులుగా కనపడతాం. అందరికీ మంచివాళ్ళంగా గొప్పవాళ్ళగా నీతిమంతులుగా కనపడతాం ఇతరులకి. కానీ ఆయన చూపు వేరే ఉంది. మళ్ళా మనుషులమైన మనం అందరం పైరు చూస్తాం. దేవుడి దగ్గర కృప పొందితే ఇటువంటివి వస్తాయండి. దేవుడి దగ్గర మనము కృప పొందితే ఇటువంటి అన్ని ఆశీర్వాదాలు వస్తాయని మీకు తెలియజేస్తున్నాను. చదవండి మళ్ళీ ఇంకోసారి 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా అంటే ఈ తరం వారిలో అంతమంది జన సమూహాలలో ఆ తరం అంతా చూస్తే ఒక్కడే ఉన్నాడంటే నీతిమంతుడు. ఇదే న్యాయం ఇది ఏంటండి ఇది? ఒకళ్ళిద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు 10 అని ఉండాలిగా నీతిమంతుడు. అసలు ఎవరు ఉండరండి. ఈ అబ్రహం కూడా తనకు సంబంధించిన అన్నయ్య తమ్ముడు కూతురు కొడుకు లోతు ఉన్నాడు కదా, లోతు దగ్గర దూతలు వచ్చి మేము నాశనం చేస్తాము ఆ పట్టణాన్ని వీళ్ళతో సహా మొత్తం నాశనం చేస్తాం అన్నప్పుడు అడుగుతాడు, 20 ఉంటే రక్షిస్తావా అంటాడు. రక్షిస్తాను అంటాడు. 10 ఉంటే రక్షిస్తావా? 10 ఉంటే రక్షిస్తావా ఆ కుటుంబాన్ని? రక్షిస్తాను. 10 ఉన్నా రక్షిస్తావా? 5 ఉన్నా రక్షిస్తావా? ఒక్కడున్నా రక్షిస్తాను అన్న దేవుడు యొక్క ఆలోచన అండి. ఒక్కడున్నా కూడా రక్షిస్తాడు ఆయన. కారణం ఎందుకంటే నీవు లోతు దేవుడికి ఇష్టడు ఉన్నాడు. దేవుడు ఇష్టడు కాకపోయినా అబ్రహాముకు అబ్రహాం మాట వినాలి విన్నాడు అండి దేవుడు. నువ్వు నీతిమంతుడు అయితే నీ మాటను దేవుడు వింటాడు. నువ్వెవరిని అడిగితే వాళ్ళని నీకు అప్పగిచ్చేస్తాడు. అయ్యా ఆ ఇంట్లో వాళ్ళు నాకు వ్యతిరేకులు ఉన్నారయ్యా, నేను ప్రేమిస్తాను వాళ్ళని, కనుక వాళ్ళు నాకు ఫేవర్గా ఉండేట్టు చేయను ఆయన అని నేను అడిగితే, మంచి మంచి పదాలు వాడితే మంచి మాటలు చెప్తే ఆయన తప్పనిసరిగా నీకు ఆ కుటుంబాన్ని ఇస్తాడండి. నీకు వ్యతిరేకులను కూడా మిత్రులుగా మారుస్తాడు ఆయన. కారణం ఎందుకంటే ఆయన మనిషి కాదు. నేనున్నాననుకోండి, నాకు ఇష్టమైన వాళ్ళన్నే పేరు పెట్టి పిలుస్తా, నాకు ఇష్టం లేదనుకో పిలవనే. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని మాట్లాడతాం, మనకి ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడడం. మనం ఈ 1000 సేవకులు ఉన్నా కూడా అందరితో మాట్లాడతామా? మాట్లాడడం కాదు. 1000 విశ్వాసులు ఉంటే అందరితో మాట్లాడతామా? మాట్లాడడం. కానీ ఎవరు ఎవరికి మాట్లాడతాం ఎవరితో అంటే, మనకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో, మన మాట ఎవరైతే వినటానికి ఇష్టపడతారో, ఎవరైతే మనతో కలిసి సంబంధం కలిగి ప్రేమ సహవాసం కలిగి ఉంటారో వాళ్ళతోనే మనం మాట్లాడతాం. మిగిలినతో మాట్లాడతామా? మాట్లాడడం. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా అంతే. దేవుడికి ఎవరైతే లోపడతారో, దేవుడికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, దేవుడికి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి వాళ్ళు అడిగిన తలేస్తాడు ఆయన. నువ్వు ఎవరిని జనంగా నివ్వన్నా ఇస్తాడు. నీకు ధనం కావాలా? ఇస్తాడు. ఈ ధనం ఇహ సంబంధం ధనం ఆయన దగ్గర లెక్క కూడా లెక్కలేదు. ఇహ సంబంధమైన ధనం దేవుడి దగ్గర లెక్కలేదండి. కోట్లు కోట్లు ఆయన దగ్గర ఉన్న ధనం. ఎంత ధనం ఉందో దేవుడి దగ్గర ఎవడ చెప్పలేం కదా. ధనం అంతా ఆయనదే కదా. అంటప్పుడు నువ్వు ధనం ఎందుకు ఇవ్వడం? నీకు ఎందుకు ఇవ్వడంటే నీ మన మనసు సరిలేదు, మన వ్యక్తిత్వం సరిలేదు, మన జీవితం సరిలేదు, మనలో ఉన్నది ఏది సరిలేదు మనకి. అందుకని దేవుడు ఇవ్వట్లేదు. దేవుడు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనకైతే బాగానే ఉంటుంది. చూస్తుంటే నేను బాగున్నాను అనుకుంటావు. నువ్వు బాగున్నావు అనుకుంటావు నీ బాడీతో, కానీ లోపల ఆత్మ అంతరంగము అంతరంగం చెడిపోయిందేమో, అంతరంగంలో లోపం ఉందేమో, అంతరంగంలో దేవుడి దగ్గర శరీర సంబంధము
ముఖ్యమైన అంతరంగం అండి. అంతరంగాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతరంగాన్ని జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టాలి. అంతరంగాన్ని దేవుడి దగ్గర నిలవాలి. ఇది మీ ముఖ్యమైన విషయంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో ఇంకొక వాక్యాన్ని కూడా మీకు నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. 8వ అధ్యాయము 15వ వచనం అండి. చూడండి, అది ఒకటి చూడండి, లేకపోతే 7 చూడండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య అయ్యు నీ కుమారులు నీ కోడలు ఓడలో నుండి బయటకు రండి. 8వ అధ్యాయం 15వ వచనం. అదేగా, పశువులు పక్షులు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలపలకు రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవహుతో చెప్పాను. చూసారు, దేవుడు చెప్తున్నమాట. నువ్వు ఏం చేస్తావంటే, నీతో పాటు ఎంతమంది అయితే లోపల ఉన్నారో వాళ్ళందరినీ బయట తీసుకురా. ఎంతమంది అయితే లోపల ఉన్నారో, జంతువులు పశువులు పక్షాదులు మనుషులు మొత్తాన్ని బయటికి తీసుకురా, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. తర్వాత ఇదే 7వ అధ్యాయం 22వ వచనం అండి. ఆదికాండం 7:22 వచనం. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరిగల అన్నియు. చూడండి, నాసికారంధ్రంలో ఇప్పుడు మనం అనుకుంటాం మనకే నాసికారంధ్రంలో జీవాయు ఉందనుకుంటాం మనం, అవునా కదా? దేవుడు మనకి నాసికారం జీవవాయువులు ఉదయం అంటాడు, కానీ పశువులు కూడా నాసికారంధ్రంలో జీవవాయువు ఉంది. భూమి మీద ఉన్న ప్రతి జీవికి నాసికారంధ్రంలో జీవవాయువు ఉంది. జీవవాయువు లేకపోతే ఎవడు జీవిస్తాడు? ఇప్పుడు జీవించాలంటే జంతువు అయినా పక్షి అయినా పురుగు అయినా ఆఖరికి తేలైనా ఆఖరికి సేమైనా వాటికి ఏముండాలి జీవించాలంటే? నాసికారంధ్రంలో జీవవాయువు ఉండాలండి. జీవవాయువు ఉంటేనే అవి గాలి పీల్చుకుంటాయి, వదులుతాయి, ఆటోమేటిక్గా గుండె అయిపోతే చచ్చిపోతాయి. గుండె లేని ఉన్నారు ఎవరన్నా? భూమి మీద జంతువులకు గుండెలు ఇవ్వా అంటే పొడి, తడి పొడి రెండు ఉన్నాయండి. తడి అంటే ఇది నీళ్ళు, నీళ్ళ లోపల వాటికి కూడా జీవవాయువు లేకుండా అవి జీవించలేవు. వాటికి కూడా జీవవాయువు లేకుండా ఊరినే జీవిస్తాయి. ఏదైనా భూమి మీద ఏది ఎవడో ఎవరైనా సరే జీవవాయువు నాసికారంధ్రాల్లో జీవవాయువు వెళ్ళకుండా బతికే ఉన్నాయంటే ఎక్కడన్నా ఉన్నాయా? అంటే చేపలు ఉన్నాయి, అవి నీళ్లు తాగుతాయి. అంటే నీటిలో ఏముంది? ఆక్సిజన్ ఉంది కదా, నీరులో ఆక్సిజన్ ఉంది. అంటే గాలి పీల్చుకునే అవకాశం ఉందా లేదా? మరి వాటికి జీవవాయువు ఉంది, జీవాత్మ జీవవాయువు ఉంది. ఆత్మ అనేది వేరే, మళ్ళీ జీవవాయువు కలిగిన చదవడం ఒకసారి. అన్నిటిలోనూ జీవ, చూడండి, ఆత్మ కూడా ఉందండి. జీవవాయువే కాదు, జీవాత్మ సంబంధమైన ఊపిరి కలిగినవన్నీ అండి. ఊపిరి అంటే అర్థం ఏంటి? ప్రాణం, ఊపిరి, గాలి. ఇదే నాసికారంధ్రాలు జీవవాయువు ఉంది కదా. ఒక మనిషిని ప్రాణం తీయాలంటే జీవాన్ని ఊపిరిని ఆపాలి. ఊపిరిని ఆపితే చచ్చిపోతాడు ఆటోమేటిక్, లేకపోతే చావడం. ఇప్పుడు నీడలో మునిగి మనం గంట చేపు ఉన్నాం అనుకో, లోపల ఏమైంది? పోతాం అంతే. అందువల్ల భూమి మీద ఉన్న ప్రతి జీవికి జీవాత్మ ఉంది, ప్రతి పక్షికి జీవాత్మ ఉంది. మనిషికే ఉందని సంకలు కొట్టుకోవద్దు. మనిషికి ఒక్కడికే దేవుడు జీవాత్మ ఇచ్చాడు, అందుకే ఎదురులేదు, అందుకే దేవుడు మేము అనేది రాంగ్ అనేది నిజం కాదు అది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి జీవికి దేవుడు జీవాత్మను ఇచ్చాడు. అయితే ఆదికాండం 9వ అధ్యాయము 1వ 2వ వచనాలు. ఆ కుమారులను ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును. చూసారండి, ఇక్కడ మనకి బైబిల్ చదువుతాం కానీ కొన్ని విషయాలు అర్థం కావు. బైబిల్ చదువుతాం కానీ మనకు కొన్ని విషయాలు అర్థం కావు. అందుకనే మరి బైబిల్ క్లాస్ అనేది ఇది. మనం చదివితే మనకేం అర్థం కాదండి. దేవుడు అంటున్నాడు భూమి మీద ఉన్న జంతువుల భయాన్ని చదవండి, చదవండి. అంటే మనుషుల యొక్క భయాన్ని మీ బెదురును. చూసారా, అసలు అంతకుముందు జంతువులు ఏడికి భయం లేదండి, భయం లేకుండా ఉన్నాయి. కానీ ఎప్పుడు భయం వచ్చిందంటే, ఈ మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుడికి దూరం అయిపోయాడు, దేవుడికి అయిష్టుడిగా మారాడో, ఇప్పుడు ఈ ప్రాణభయం వచ్చేసింది మనిషికి. మనిషికి ఏమొచ్చింది ఇప్పుడు? అక్కడ జలపరాయం చూశాడు కదా, జలపరాయంలో అందరు చనిపోవడం వచ్చి ఓ ఆకారాలు చేసి ఓడ దగ్గరికి వచ్చి గొడవ చేయడం అన్నీ చూశారు చూడలేదా? ఇవన్నీ ఉంటాయి కదా లోపల, వీళ్ళ పిల్లలు కూడా అయ్యే ఉన్నాయి కదా. అప్పుడు అనిపించిందంట. ఏమనిపించిందంటే,
మనిషికి ఉన్న భయము మనిషికి ఉన్న బెదురు ఇది ట్రాన్స్ఫర్ ఎవరికైందంటే జంతువులకు అయిపోయింది అంటే మనిషి జంతువులు గాని భూమి మీద పక్షులు గాని ఆకాశ పక్షులు గాని ఏదైనా చెడు చేయగల వాడు ఎవడంటే మనిషే లేతాటి చెడు లేదండి ఈ భూమి మీద ఉన్న జీవికి ఏ జీవికి కూడా చెడు లేదు భయం లేదు అసలు భయమే లేదంట జంతువులు గాని పక్షులు గాని ఆకాశ పక్షులు గాని భూమి మీద ఎగిరి పురుగులు గాని భయమే లేదు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందండి దరిద్రుల దగ్గర నుంచి వచ్చింది మన దగ్గర నుంచి వచ్చింది మన దరిద్రులం కదా మంచివాళ్ళం కాదు మనం పైకి మంచివాళ్ళం కనపడుతున్నాం కానీ మనకు మంచితనం అనేది ఎక్కడ కూడా లోపల ఎదిగితే లోపల కోసి దేవుడికి వస్తే అంటే మనుషులు డాక్టర్కి పోతే అది ఏం కనబడుద్ది అంటే రక్తం కనబడుద్ది నరాలు కనబడుద్ది అదే దేవుడికి వస్తే దేవుడికి వస్తే ఏం కనపడుతుంది అంటే ఆయనకి మంచితనము చెడు మరి వ్యక్తిత్వము గుణాలు ఈసి వస్తాడు ఆయన ఈ కనపడతాయి ఆయనకి ఆయన కోస్తే కోస్తాడు ఆయన ఆయన పోయకుండా ఏమీ ఉండడం తేడా వస్తే తప్పనిసరి కోసేస్తాడు ఆయన అంటే కోసి చంపేయడు లోపల ఏముందనేది పరిశీలన చేస్తాడు ఇతనికి ఆత్మఫలాలు ఉన్నాయా శరీర కార్యాలే స్పష్టంగా ఉన్నాయా ఆత్మఫలాలు ఏమైనా కనపడుతుందని ఒకటే రెండు చూస్తాడు కోసి చూస్తే ఆత్మఫలాలు కనిపించకపోతే లోపల అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆత్మఫలాలు కనపడితే ఇంకెందుకు వేస్ట్ దండగా ఆత్మఫలాలు లేకపోతే మనిషి వలన ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదండి ఉపయోగం మనిషి వలన ఏమీ ఉపయోగం కనుక మనిషికి ఉన్న బెదురు మనిషికి ఉన్న చెడు అంతా కూడా ఎవరికి వెళ్ళి అంటే ఇప్పుడు జంతువులకి విడిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి అవన్నీ చాలా ఇబ్బంది పడు పాలైనాయండి మనకి సమయంలో అయినా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనుషులమైన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది మనం నేర్చుకున్నట్లయితే మనకు అర్థమైందండి.